కొంతమంది అంతే స్వీయ ఆరాధనా భావనతో బతుకుతుంటారు నేను అందగాన్ని నేను తెలివైనవాన్ని నేను బుద్ధిమంతుణ్ణి ఇలా భ్రమలో బతుకుతూ జనాన్ని సైతం నమ్మిస్తూ ఉంటారు చంద్రబాబు సైతం అచ్చం అదే సమస్యతో బాధపడుతున్నారు జస్ట్ రెండంటే రెండే ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు లక్షల కోట్లకు చేరిన సంపద అదంతా రాజకీయాల్లో చేరాక పోగేసిన ప్రజల సొమ్మిలే ఏదైనా పథకంలో అవినీతి జరగడం విన్నాం కన్నాం కానీ చంద్రబాబు అయితే అసలు ముందే అవినీతి చేసేసి వేల కోట్లు కొట్టేసి తర్వాత పథకాన్ని అమలు చేస్తారు అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ దగ్గర నుంచి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వరకు ఆనాడు ఏలేరు కుంభకోణం నుంచి హైదరాబాద్లోని సైబర్ టవర్స్ నిర్మాణానికి ముందు అక్కడ భూములు కొనుగోళ్ల వరకు అంతా దందా పథకం అమలుకు ముందే కోట్లు మింగేసి తర్వాత మెల్లగా ఆ పథకాన్ని దారిలో పెడతారు ఇది ఆయన అవినీతి స్టైల్ ఇంత చేశా కూడా నేను గాంధీని ఆయన కొల్లాయి గుట్టతో బతికేస్తారు నేను వాచి ఉంగరం కూడా లేకుండా బతికేస్తాను అంటారు అందరూ శ్రీవైష్ణవులే కానీ పుట్టి మీద వట్టి చేపలు మాత్రం కరిగిపోయాయి చంద్రబాబుకు వాచి లేదు కానీ లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి దివంగత మహానేత వైఎస్ రెడ్డి దెబ్బతో పదేళ్ల మధ్య అధికారానికి దూరమై అవినీతికి అక్రమ సంపాదనకు ముఖం వాచిన చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో దాదాపు ఆరు వందల హామీలు అటు పవన్ ఇటు బీజేపీల సహకారంతో అధికారంలోకి వచ్చారు వచ్చి రాగానే ఆవు రావురంటూ స్కిల్ డెవలప్మెంట్ పథకంలో రెండు వందల నలభై ఒక్క కోట్ల స్కామ్ తో బోని కొట్టిన ఆయన ఇక ఐదేళ్లు వెనుదిరిగి చూడలేదు ప్రతి పథకాన్ని ఆయన తన బంగారు బాతుగుడ్లు ఇచ్చే పథకంలా మార్చేశారు ఇక అప్పటికే సిద్ధంగా ఉన్న పోలవరం ప్రాజెక్టు మీద కన్నేశారు పదహారు వేల కోట్లు ఖర్చు ప్రాజెక్టును యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై కోట్లకు పెంచేశారు ఒకే డీల్లో దాదాపు పాతిక వేల కోట్లు కొట్టేశారు ఇది కాకుండా జలవనరుల శాఖలో పనులని నామినేషన్ మీద సీఎం రమేష్ కు చెందిన కంపెనీకి కట్టబెట్టి అక్కడ మరో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు కొట్టేశారు నెక్స్ట్ ఆయన కళ్ళు గోదావరి పెన్నా నదుల అనుసంధానం మీదకు వెళ్ళింది ఇక్కడ ఆరు వేల ఇరవై కోట్ల పనులకు టెండర్లు పిలిచి సరిగ్గా యాభై శాతం మింగేశారు పోలవరం మట్టికట్ట పనుల్లో మరో పదిహేను వందల తొంభై కోట్లు మాయం చేశారు చింతలపూడి ఎత్తిపోతల పథకంలో ఐదు వందల డెబ్బై మూడు కోట్లు అమాంతం ఆయన ఖాతాలోకి వెళ్ళిపోయాయి అడిగేవాళ్ళు లేకపోతే చెప్పేవాడిదే రాజ్యం చంద్రబాబు అదృష్టమో ప్రజల దురదృష్టమో తెలియదు కానీ ఆయన పాలనలో ఉంటే కరువులు కాటకాలు తుఫానులు వరదలు వెల్లువెత్తుతాయి ఈ ఉత్పాతాలన్నీ ప్రజలకు కడగడ్లు మిగులుస్తాయి చంద్రబాబుకు మాత్రం ఆస్తులు పెంచుతాయి సరిగ్గా ఈసారి ఆయనకు హుదూద్ రూపంలో బంపర్ ఆఫర్ తగిలింది విశాఖలో హుదూద్ దెబ్బకు రెవెన్యూ పత్రాలన్నీ గల్లంతయ్యాయట ఇక అడ్డేముంది అడిగే వాళ్ళు ఎవరున్నారు దీంతో వేలాది ఎకరాల ప్రభుత్వ అసైంట్ భూములన్నీ తమ బినామీల పేర్ల మీదకు మారిపోయాయి పెందుర్తి భీమిలి ఎలమంచలి అనకాపల్లి ఇలా కుదిరిన భూములను కబ్జా చేశారు రాత్రికి రాత్రి పత్రాలు సృష్టించేశారు ఈ కుంభకోణం విలువ లక్ష కోట్లు ఉంటుందని అంచనా ఇక ఇరవై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు ఎకరాల ఇనాం భూములను కబ్జా చేసిన టీడీపీ నాయకులు దాదాపు ఐదు వేల తొంభై ఏడు కోట్ల విలువైన ఆస్తులు కాజేశారు నీరు చెట్టు ఇసుక ఇలా ప్రతిదాన్ని దోచేశారు దీని విలువ ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్లు పైనే ఇలా చెప్పుకుంటూ పోతే లంకా దహనానికి ఏతించిన రామదూత వాలమును మించిన పొడవైన చిట్టా బయటపడుతుంది ఏదైతేనేం మొత్తం ఆయన దోచిన సంపద ఆరు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా కానీ చంద్రబాబు మాత్రం నేను మహాత్మా గాంధీకి సరిసాటి అంటూ ఉంటారు అందుకే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అనే సామెత పుట్టుకొచ్చింది